Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు దేశం పార్టీతో మొన్నటిదాకా జతకట్టినటువంటి రాజకీయ పక్షం, ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో జతకట్టినటువంటి రాజకీయ పక్షం, పవన్ కళ్యాణ్ గారు జనసేన. ఆయన కూడా ఏమన్నాడంటే, ఈ డిజన్వెస్ట్మెంట్ ప్రకటన కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని ప్రకటించిన తర్వాత విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, ఎంత దూరమైనా వెళ్తాం అన్నారు. మంచిదే, ఎలా కాపాడుకుంటారు ఏమిటంటే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం అన్నారు. అంతా నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, కేంద్ర ప్రభుత్వంతో చాలామందితో మాట్లాడారు, బయటకు వచ్చి కొన్ని మాటలు చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు, ఏం మాట్లాడి నాకు అర్థం కాల. కాపాడుకుంటాం అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి చెప్పాము, వాళ్ళు ఆలోచన చేస్తామన్నారు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, మేమైతే చెప్పడం చెప్పాము అనేటువంటి ఒక చిన్న మాటలు మాట్లాడే దశకు వచ్చేసారు. అంతవరకు పర్వాలా. 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే, తలుచుకుంటే ఏమైనా చేస్తుంది మా మీద ఊరజల్లే కార్యక్రమం. అయ్యా, నాకు తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీలో భాగస్వాములు అవునా కాదా? భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, సంసారం చేస్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించవలసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షమా మీది కాదా చెప్పమని అడుగుతా ఉన్నా. మా మీద బురదలడానికా మీరు? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఎవరు, ఎవరు ఆపాలండి? ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నచ్చ చెప్పవలసినటువంటి బాధ్యత మీకున్నది. మీరు వెళ్ళి మేము విశాఖ హుక్కుని కాపాడతాం, విశాఖ హుక్కుని ఇక్కడే ఉండేవద్దుగా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి, మీరు ఢిల్లీ వెళ్ళి విశాఖ హుక్కును కాపాడడానికే లేక మీ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మాకు అర్థం కాల. మీరు వెళ్ళి విశాఖ హుక్కు గురించి డిమాండ్ చేశారా, లేకపోతే తిరుపతి సీటు గురించి అడుక్కునేటువంటి కార్యక్రమం చేశారా? మాకు అర్థం కాకుండా ఉంది. మా మీద పడి మమ్మల్ని విమర్శ చేయాలని అనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీరు భారతీయ జనతా పార్టీతో సయోధ్య చేసి భారతీయ జనతా పార్టీ మీరు కలిసి పోటీలు చేసుకునే దశకు వచ్చి మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతే అది మీ అసమర్థత. దీనికి సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీకి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. అలా కాకుండా మా మీద బురదల్లే కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు.